compare చేస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఒక 3-4 మంత్స్ తర్వాత ఇప్పుడైతే మనం ఇంకొక ట్రిప్ కైతే స్టార్ట్ అయిపోతున్నాం సో ప్రసాద్ నేను మా రూమ్లో ఉన్నా ఇక్కడ నుండి నేను ఎల్బీనగర్ పోయి ఎల్బీనగర్ నుండి పికప్ వ్యాన్ ఉంటుంది సో దాని తర్వాత బస్ ఎక్కి నా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదా నేను ఎక్కడ పోతున్నా ఏందనేది మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేను ఈసారి గోకర్ణ అండ్ భుజేశ్వర్ అయితే ట్రై అయిపోతున్నా సో మీకు కూడా మంచి ఎక్సలెంట్ సినిమాటిక్ లెవెల్లో మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా నేను చేసి మీకు కూడా చూపిస్తా సో మీరు నాకు చేయాల్సిందా ఒకటే వీడియోని కొంచెం ఎండ్ వరకు చూసి అట్లనే కొంచెం లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో టైం అరౌండ్ ఒక 2:30 అట్లా అవుతుంది నాకు 4:40 పోవాలి ఎల్బీనగర్కి రిపోర్టింగ్ టైం బస్కి సో మళ్ళీ ఇక్కడ నుండి ఇబ్బంది పడినాం కదా ఇక్కడ నుండి బస్ తీసుకొని ఎల్బీనగర్ పోయేసరికి ఒక 1 అవర్ అట్లా అవుతుంది సో ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అవుతున్నా సో వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి లెట్స్ బిగిన్ అవర్ న్యూ ట్రిప్ విత్ న్యూ జర్నీస్ ఈ ట్రిప్కి ఈ ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాం మొత్తం మన బ్లాగింగ్ సంబంధించిన అవన్నీ ప్లస్ నా క్లాత్స్ ఇవన్నీ అవన్నీ అయితే ఈ ఒక బ్యాగ్లో సెట్ చేసుకున్నాం సో ఈ ఒక్క బ్యాగ్ తీసుకుని అయితే ఇప్పుడు ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాం లెట్స్ సో హలో గైస్ మొత్తానికి అయితే మేము ఎల్బీనగర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం సో పికప్ పాయింట్ వచ్చేసి ఎల్బీనగర్లో బీవీకే థియేటర్ ఉంటుంది కదా నా వెనుకుంది కదా అదే థియేటర్ దగ్గర సో జస్ట్ ఒక 1 అవర్ ముందు వచ్చినాం సో ఎండ్ అయితే దంచి కొడుతుంది సో అందుకే ఇట్లా సైడ్కి వస్తే ఇట్లా ఈ ఫుట్పాత్ మీద కూర్చోనికి అయితే ఒకటి ఉంది సో ఇక్కడ కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం అరౌండ్ 4:40కి నాకు పికప్ ఉంది లైక్ నాకు తెలిసి అయితే బస్సు ఇక్కడికి రాదు ఒక పికప్ వ్యాన్ వచ్చి మనల్ని తీసుకొని మెహదీపట్నంకి టువర్డ్స్ మెహదీపట్నం సైడ్ తీసుకొని తర్వాత అయితే మన బస్సు వస్తుంది సో ఇవాళ నేను ట్రావెల్ చేసేది వచ్చేసి కావేరి ట్రావెలర్స్ది లైక్ హైదరాబాద్ నుండి మ్యాంగ్లూర్ సర్వీస్ అది కాకపోతే మనం మ్యాంగ్లూర్ వరకు పోము లైక్ మధ్యలో గోకర్ణలోనే మనం దిగిపోతాం అరౌండ్ ఇక్కడ 4:50కి అట్లా స్టార్ట్ అయితే రేపు మార్నింగ్ 5:30 or 6కి గోకర్ణ వరకు అయితే రీచ్ అయిపోతాం సో వాళ్ళ సర్వీస్ ఎట్లుంది ఏందనేది ప్రాపర్గా మంచిగా రికార్డ్ చేసి మీకు కూడా చూపిస్తాం నాకు తెలిసి జర్నీ మొత్తం మ్యాక్సిమం నైట్లోనే అయిపోతుంది మన తెలుగు స్టేట్ దాటేసరికి మన తెలంగాణ స్టేట్ దాటేసరికి మొత్తం చీకటి అయిపోతుంది సో చూద్దాం ఏమవుతుంది అనేది యాక్చువల్గా ఇది బీవీకే థియేటర్ ఇది పికప్ పాయింట్ సెవెన్ పికప్ వైన్ అయితే వచ్చింది సో మనం బస్ ఎక్కాల్సింది లక్డీకపుల్ మెహదీపట్నం అనుకున్నాను నేనైతే కాకపోతే ఇప్పుడు పికప్ వైన్ మనని లక్డీకపుల్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారంట అయితే లక్డీకపుల్ మెట్రో స్టేషన్ ఉంది కదా ఇక్కడైతే డ్రాప్ చేసిండ్రు వాళ్ళు పికప్ వ్యాన్తోనే మెయిన్ మన బస్ కూడా వచ్చేసింది టువర్డ్స్ మ్యాంగ్లూర్ వెళ్ళే బస్ సో అక్కడికైతే పోతున్నాను జస్ట్ వీళ్ళు డ్రాప్ చేయగానే ఒక 1-2 మినిట్స్ వాళ్ళు అయితే వచ్చేసారు సో అట్లయితే ఏ ప్రాబ్లం లేదు వీళ్ళ సర్వీసెస్ ఏంటంటే కొంచెం ప్రాపర్గానే ఉన్నాయి సో స్లో లాగ్ లేజీగా ఏం లేకుండా సో బస్ అక్కడికైతే పోతుంది గైస్ వచ్చేసి ఆ బస్సులకి అయితే లైక్ అక్కడ దిగిన తర్వాత ఒక 1-2 మినిట్స్ గ్యాప్లను అయితే మెయిన్ బస్ అయితే వచ్చేసింది సో దీన్ని సో అరౌండ్ 6:00కి బోర్డ్ చేసాం కదా బస్సు రేపు మార్నింగ్ అరౌండ్ 5:30-6:00 అయితే మనల్ని గోకర్ణ క్రాస్ దగ్గర అయితే డ్రాప్ చేస్తుంది సో ఒక డ్రాప్ చేసిన తర్వాత అక్కడ నుండి ఇంకో వెహికల్ తీసుకొని మనం మెయిన్ గోకర్ణ సిటీకి అయితే పోవాల్సి ఉంటుంది సో ఒకసారి బస్సు ఓవర్వ్యూ కానీ లేకపోతే బస్ కండిషన్ ఎట్లుంది లైక్ కరెక్ట్ టైం తీసుకెళ్తా లేదా అన్నీ ప్రాపర్గా చూద్దాం వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి సో అట్లయితే వీడియోకి రీచ్ చూస్తూ ఉంటుంది సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ ఎంత టైం తీసుకుంటుందో అని చెప్పేసి దెన్ లైక్ ఇది 2+ సీటర్ లైక్ ఇటు సైడ్కి ఇట్లా 2 సీటర్స్ ఉంటాయి ఇటు 1 సీటర్ ఉంటుంది లైక్ అప్పర్ అండ్ లోవర్ డెక్స్ తెలుసు నార్మల్ స్లీపర్ బస్సెస్ లానే ఉన్నది కాకపోతే దీనికి ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే ఇది ఫుట్ రెస్ట్ అంటున్నా ఇది బ్యాక్ రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా ఉంది ప్లస్ ఇలా ఫ్రీ వైఫై అది ఇది అంటారు ఒకసారి చెక్ చేసి చూద్దాం మ్యాక్సిమం ఎంత స్పీడ్లో తీసుకెళ్తాడు అనేది చెప్పేసి లాస్ట్ టైం గ్రోవర్ ట్రిప్లు అయితే మొత్తం 0 రేటింగ్ ఆ బస్ది కాకపోతే ఈ బస్కి ఎట్లా వస్తుంది అనేది చూద్దాం ఏసీ బోర్డ్స్ అయితే ఒకటి లెగ్స్కి అండ్ దెన్ ఒకటి ఫేస్ దగ్గర అయితే ఇచ్చాను అండ్ దెన్ వాకెట్ ఒకటి రీడింగ్ లైట్ ఇవంతా ఫీల్ ఉన్నాయి ఇక్కడ సో
పెట్టిన ప్రైస్ కి ఇలా డిజైన్ కానీ కండిషన్ అయితే కొంచెం పాత పాత అలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకో 300 పెడితే ఆరెంజ్ ట్రావెల్స్ లో కొంచెం బెటర్ వచ్చేది మేబీ. యాక్చువల్లీ ఇక్కడ ముందు కనబడుతుంది కదా అది టీవీ, కాకపోతే ఇప్పుడు ఏం పని చేస్తలో నేను చూసారు కదా. బస్ అయితే బ్రేక్ ఇప్పుడు లైక్ డిన్నర్ బ్రేక్, దీని తర్వాత రేపు మార్నింగ్ వరకు అయితే బస్ అయితే ఎక్కడ కూడా ఆపరు. సో వెనక చూసారు కదా అదే బస్, లోపల రీడింగ్ లైట్స్ అవి ఇవి ఉన్నాయన్నారు కానీ ఇది పనిచేస్తలేదు ప్రాపర్గా. కాకపోతే ఏసీ ఒక్కటి పర్ఫెక్ట్ వస్తుంది, దాన్ని తప్పించి మిగతా అంత బస్సులు ఏం లేదు. అండ్ దెన్ ఇది జెడ్చెల్ల దగ్గర సంథింగ్ ఏదో మున్నావారు హోటల్ అని చెప్పేసి ఇక్కడ ఆపిండు. లైక్ అన్నీ ఇదే లాస్ట్ స్టాప్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపుతారండి ఇక్కడ. సో లోపల పోయి ఏమైనా తినేసి మళ్ళీ లోపల పోతే రేపు మార్నింగ్ మళ్ళీ గోకర్ణ దగ్గరనే మీట్ అవుతాం. సో లోపల అంత ఏం లేదు, నార్మల్గా ఉంది బస్లా. ఇదే బస్, దీని పక్కన ఆరెంజ్ ట్రావెల్స్ ఉంది, దాని పక్కన ఇంకొకటి కావేరి ట్రావెల్స్. సో ఉన్న బస్సులు అన్నీ ఇక్కడనే ఆపుతారు. NH 44 పైన ఉంది హోటల్. సో ఇక్కడ నిర్వాణ హోటల్ అని చెప్పిన కదా. సో ఎట్లుందంటే బిర్యానీ దరిద్రంగా ఉంది మనతో కంపేర్ చేస్తే. దీనికి సింగిల్కి 150 అంట. మధ్యలో ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, 10 రూపాయల వాటర్ బాటిల్. 15 రూపాయలు సారీ 1500 పెట్టి టికెట్ తీసుకుంటే 10 రూపాయల వాటర్ బాటిల్. అండ్ దెన్ ఇది సరిగా జస్ట్ నార్మల్గా ఇట్లా హాఫ్ అన్ అవర్ అంటూ నేను తిని బిల్లు కట్టకముందు వచ్చి బిల్లు కట్టేసి వచ్చేసరికి బస్సు లేదు తీసాను. సో నార్మల్గా లేట్ బిల్ అయినందుకు కాల్ కూడా ఏం రాలేదు. సో ఇలా సర్వీస్ ఎట్లా ఉండదు తెలియదు. అండ్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, మేబీ టైంకి వస్తే స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేసుకోవాలేమో. సో ఆ టైంకి అయితే వచ్చేసాం. పండుకొని లేచేసరికి అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. చూస్తారు కదా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ సన్ రైజ్ అయితే అయిపోయింది. మధ్య మధ్యలో కొన్ని ఘాట్ రోడ్స్ వచ్చినాయి కానీ ముందు పోయి కొంచెం రికార్డ్ అయితే వేయలే. డ్రైవర్ కొంచెం అన్ఫ్రెండ్లీ ఉండు, రికార్డ్ చేస్తా అంటే లోపల పోవాలి ఒకడు అని సవదుబ్బిండు. సో అందుకే నాకు ముందు పోయి అయితే ఏం రికార్డ్ చేయలే. కానీ సన్సెట్ మాత్రం ఎక్సలెంట్ అయింది. అండ్ ఇక్కడ ఒక రివర్ కనబడుతుంది కదా, ఈ రివర్ కూడా మస్తు ఉంది యూనిక్ అయితే పొద్దు పొద్దున ఆ సన్ రైజ్ వ్యూకి. గాయస్ చూసారు కదా ఇక్కడ బస్ అయితే ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ ఉంది కదా, దాని ముందు అయితే డ్రాప్ చేసారు. సో డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ గోకర్ణ టౌన్లోకి పోవాలంటే అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. వీళ్ళైతే మన బుక్ చేసుకున్న లాడ్జ్ కానీ హాస్టల్స్ బట్టి దాన్ని బట్టి ప్రైస్ చెప్తారు. నార్మల్గా టౌన్లో పోవాలంటే 350 అట్లా చెప్తారు. సో నేను ట్రిప్పర్లో బుక్ చేసుకున్నా కదా, ట్రిప్పర్కి పోవాలంటే అరౌండ్ 400 రూపీస్ అట్లా చెప్తారు పర్ ఆటోకి. సో ఇప్పుడు ఇన్కేస్ ఫ్రెండ్స్ అయినా అట్లా వస్తే షేరింగ్ అయిపోతుంది. నాకైతే ఒక బ్రో పరిచయం అయ్యిండు, పరిచయం చేపిస్తాను. అండ్ దెన్ లోపల పోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మార్నింగే 6:30కి డ్రాప్ చేయాలి, కాకపోతే అరౌండ్ ఒక 2 అవర్స్ అట్లా డిలే అయిపోయి వచ్చేసాం ఇక్కడికి. సో లోపలికి అయితే పోదాం. వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉండే వచ్చే టైంలో, ప్రాపర్గా రికార్డ్ చేయలే కొంచెం మంచిగా ఉండే వ్యూస్ మాత్రం. మంచి గల్లీల నుండి తీసుకెళ్తాడు. యాక్చువల్లీ ఐ థింక్ సార్ రోడ్స్ ఏంటే రోడ్స్. చూసారు కదా మేము ట్రిప్పర్కి వెళ్ళే దారిలో ఇది జోషల్ ఏమన్నా డార్మెటరీస్ ఖాళీ ఉన్నాయని చెప్పి మాతోని ఒక ఆమె వచ్చిండేమో అనుకుని చూస్తారు. ఇది గోకర్ణలో ఉన్న జోస్టల్. సో మీకు డార్మెటరీ అరౌండ్ ఒక 600-700కి దొరకచ్చు. సో బ్యాక్ కెమెరా చూపిస్తే చూడండి, బాగుంది ఆంబియన్స్ ఇట్లా ఇక్కడ. వచ్చేసినాం మెయిన్ గోకర్ణ దగ్గరికి అయితే. ట్రిప్పర్ హాస్టల్ దగ్గరనే ఒకటి బైక్ రెంటల్స్ అని ఉంది, రాధా బైక్ రెంటల్స్. లైక్ వీక్ డేస్ అయితే సారీ వీకెండ్స్ అయితే అరౌండ్ 500 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు.
నాన్ బిగ్ డేస్ అయితే ఒక 400 అట్లా అంటున్నాను, కాకపోతే మనకు 450 350 అయితే ఇచ్చేసారు. సో ఆ స్కూటీ తీసుకున్నాం, ఇంకేం ప్లాన్ చేసుకోలేదు ఎక్కడికి పోవాలి ఏందని చెప్పేసి. ఇది ఏంటంటే మంచి బీచ్ ఏరియా, ప్రశాంతంగా ఉంది ఏరియా కూడా, మొత్తం రష్ ఇట్లా ఏం లేకుండా ఫ్రీగా. ఇక్కడ నుండి జస్ట్ ట్రిప్పర్ ఒక 250-300 మీటర్స్ అయితే నడుచుకుంటూ పోవచ్చంట. మేము తీసుకున్నది అది బీచ్ హాస్టల్. కాకపోతే బ్రో తమ్ము, యాక్చువల్గా బ్రో టస్కర్ హాస్టల్ అని తీసుకుని ఉండే, అలా 6 కిలోమీటర్స్, కాకపోతే చెక్ఇన్ టైం ఇంకా కాలేదు కదా. జస్ట్ మా హాస్టల్లో ఫ్రెష్ అయిపోయి అక్కడికి పోతాం. బ్రో సే హాయ్. హలో ఎవ్రీవన్. హలో సాయి. యాక్చువల్లీ హీ బ్రో వచ్చేసి హైదరాబాద్ ఉండే, కాకపోతే ప్రాపర్ వచ్చేసి గుడ్గావ్. గుడ్గావ్ ఎస్. యా, సో ఒక 2 డేస్ అయితే ట్రావెల్ చేసాం, మేబీ పాసిబుల్ 3 దేశాల్లో కూడా కలిసే ట్రావెల్ చేసాం. లెట్స్ సీ. ఇలా నుండి పోవాలంట, షార్ట్ కట్ అంట. అట్లా పోతే కిలోమీటర్ అంట, ఇట్లా పోతే 200 మీటర్స్ అంట. సో ఇవన్నీ పంప్కిన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇది బీచ్ టువర్స్, వేఆర్ గోయింగ్ టు బీచ్. ట్రిప్పర్ హాస్టల్ సన్సెట్కి చాలా ఫేమస్ అంట, అందుకే అక్కడ తీసుకొని ఉండే నేను. వీఆర్ గోయింగ్, చిన్న చిన్న ఉన్నాయి గల్లీలన్నీ, నాట్ గల్లీస్, దారులన్నీ. కదా ఇట్లా రాంగ్ అనే బ్రో, ఇట్ ఇస్ అరేబియన్ సీ రైట్? అరేబియన్ సీ. సో ఇట్లా రాంగ్ అనే బీచ్ వచ్చింది, వేరే మంచి ప్రశాంతంగా ఉంది చూడనికి కూడా. మా హాస్టల్ కూడా వచ్చేసింది పక్కనే, ఐ థింక్ ఇట్ ఈస్ ద హాస్టల్ పక్కన ఉంది కదా, అదే హాస్టల్ బీచ్. దిస్ ఈస్ ద ట్రిప్. ట్రిప్పర్ హాస్టల్స్ దగ్గరకి అయితే వచ్చేసాం. లైక్ ఏంటంటే చెక్ ఇన్ టైం వచ్చేసి అరౌండ్ 12 o'clock అంట. సో వెయిట్ చేసినాం, 12కి చెక్ ఇన్ అయిపోయి నెక్స్ట్ ఇంకేం ప్లాన్ చేసుకోలేదు ఎక్కడికి పోవాలని చెప్పేసి. నార్మల్గా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికి పోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ అంబియన్స్ కానీ వైబ్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఒకసారి చూపిస్తారు, జస్ట్ బీచ్ పక్కనే. పిన్ గైస్ మీరు ముందు బుకింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా చీపర్కే డార్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ ఆన్ టైంకి వచ్చి తీసుకుంటే మాత్రం ముందే బుకింగ్స్ అయిపోయి అన్నీ దొరకవు. సో బేసిక్గా కొంచెం ముందు బుక్ చేసుకోవడం బెటర్. సో గైస్ వచ్చేసాం, చూసారు కదా ఇట్లా మనం హైదరాబాద్ నుండి అయితే గోకర్ణ వరకు అయితే రీచ్ అయిపోయి లాస్ట్కి హాస్టల్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా, అండ్ నేను చెకింగ్ కూడా అయిపోయినా. జస్ట్ వచ్చి చిన్న పేపర్ వర్క్ చేసేసి చెకింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం గోకర్ణలో కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అరౌండ్ ఒక 2 డేస్. సో దీని చెక్అవుట్ టైం వచ్చేసి 10, చెక్ఇన్ టైం వచ్చేసి 12. ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే చూసుకోండి. ట్రిప్పర్ హాస్టల్ లింక్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ముందే చెక్ చేసుకోండి. లైక్ బుకింగ్స్ కూడా తొందర అయిపోతూ ఉంటాయి దీనికి. సో ఇది వీడియోలో, ఈ వీడియోని వస్తే కింద కామెంట్ సెక్షన్ లైక్ షేర్, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇట్లనే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ యువర్ సైబర్సర్ సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఇస్తా, ఇక్కడ నుండి అయితే మీరు నాకు మెసేజ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మన గోకర్ణలో జస్ట్ 2 డేస్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం ఏందనేది ప్రాపర్గా అయితే రికార్డ్ చేసి వీడియోస్ వెంటనే అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అంతే ఈ వీడియోలో. ఓకే, దిస్ ఈస్ అవర్ సైబర్సర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.